నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల మేషరాశ రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुः साक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुमवामहे कविं कवीनां श्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् ప్రణవ దేవి సరస్వతి బాజేభర్ వాజనీపతి ధైనామ భిత్రివవతూ శ్రీగురుభ్యోన్నమ శ్రీమహాగణాధ్వతిభ్యోన్నమహ వాగ్దేవి మహాసరస్వతి నమః రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలకి మేషరాశి ఫలితాలు డిసెంబర్ నెల మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగానే ఉన్నది అని చెప్పాలి ధనాదాయం బాగానే ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కాకపోతే ఆహార విహారదుల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి అని మాత్రం చెప్పాల్సి ఉంటుంది ఈ గురువు యొక్క ఆ సంచారం సంపూర్ణ అనుకూల సంచారం వలన లాభస్థానంలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా ధనాదాయం బాగా ఉంటుంది విద్య కూడా బాగా వస్తుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి పెళ్లి కానీ కన్యలకి బ్రహ్మచారులకి వివాహాలు కూడా అవుతాయి ఈ నెలలో సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క శుభ సూచనలు కనపడుతూ ఉన్నాయి అయితే సంతాన స్థానాన్ని గురించి చెప్పాలి అంటే చురల్గా భార్యాభర్తల యొక్క ఇద్దరి యొక్క జాతకాలు కూడా తీసుకుని ఆ సంతాన స్థానంలో ఎవరున్నారో అవన్నీ కూడా బేరీ వేసుకుని చెప్పాలి అయినప్పటికీ కూడా ఇక్కడ గురువుగారు యొక్క చక్కటి యోగ్యమైనటువంటి అనుకూలమైనటువంటి యొక్క స్వప్రదమైనటువంటి యొక్క సంచారం ఉన్న సంతానం కలగవచ్చును అనేటువంటిది చెప్పవచ్చు అట్లాగే నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు డిసెంబరు పదహారు వరకు కూడా పంచమాధిపతి అయినటువంటి యొక్క రవి వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే వృషిక రాశికి అధిపతి ఎవరంటే కుజుడు రవి కుజుడు యొక్క ఇంట్లో సంచారం చేయబోతూ ఉన్నారు పదహారో తారీఖు వరకు కూడా ఒకటి నుంచి పదహారు వరకు అంటే కుజ రవిలు ఇద్దరు కూడా మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పుకోవటం జరిగింది ఇందాక అంటే పదహారు తర్వాత నుంచి మళ్ళా అంటే పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు రవి ధనురాశి ఏమవుతుందండి భాగ్యస్థానంలో ప్రవేశం అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రవిది పదహారు తర్వాత నుంచి కూడా ధనుశికి అధిపతి గురుడు రవి గురులు కూడా ఇద్దరు కూడా మిత్రులే మిత్రక్షేత్రంలో సంచారం అవ్వటం ఒకటి భాగ్యస్థానంలో సంచారం చేయటం ఒకటి రవి భాగ్యస్థానంలో సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అది ఏమిటయా భాగ్యం రవిచ్చే భాగ్యం ఏమిటండి ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం కనుక ఆరోగ్య భాగ్యాన్ని పొందేటువంటి యొక్క విశేషాలు మేషరాశి వారికి డిసెంబర్లో చాలా బాగా ఉన్నాయి కాబట్టి అనుకూ అనుకూలమైనటువంటి యొక్క సంచారం అప్పటి నుంచే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది అంటే రవి ధనుర్ రాశిలో కనుక ప్రవేశించినట్లయితే అది ధనుర్మాసం ప్రారంభం అన్నమాట మనకి కాబట్టి రవి సంచారం మేషరాశి వారికి డిసెంబర్ నెల అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంది ఆరోగ్యదాయకంగా ఉంది అని చెప్పాలి తర్వాత రవి తర్వాత కుజుడు మీ రాశ్యాధిపతి అంటే మేషవృషిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి రాస్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు అలాగే అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీ రాశ్యాధిపతి మీ అష్టమాధిపతి అయినటువంటి యొక్క తుల తులారాశిలో సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో అనంతరం దాని తర్వాత ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి కూడా వృషిక రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు బాగానే ఉంది అంటే రక్తంలో హిమోగ్లోబిన్ కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి ఎలర్జీ వ్యాధులు కూడా కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆహార విహారాదుల పట్ల శ్రద్ధ వహించాలి చాలా సామాన్యమైనటువంటిది ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి యొక్క పదార్థాలు ఇలాంటివి తీసుకోవటం ఆ విహారం ఆహారాలు కూడా చాలా మితమైనటువంటిది సమయానుకూలంగా సమయాన్ని బట్టి సమయ పాలన చేసుకుంటూ తీసుకోవటం చాలా మంచిది ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి ఈ నెలలో మీకు డిసెంబర్ నెలలో తర్వాత ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడున్నాడే శుక్రుడు రాశిలో భాగ్యంలో తొమ్మిదింటి సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి ఇది అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారం శుక్ర సుక్కుడిది మీకు స్త్రీలకి చాలా బాగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి ఎందుకని శుకుడు భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు కదండి భాగ్యా భాగ్యంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు సుకుడు అంటే స్త్రీ గ్రహం కింద లెక్క కనుక స్త్రీలకి చాలా బాగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది వారు చాలా కొన్ని విలువైనటువంటి యొక్క వస్తువుల్ని కానీ కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలుగా ఉన్నాయి గృహాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు గృహాన్ని చక్కగా లక్ష్మీప్రదం చేస్తారు గృహిణులందరూ కూడా కళాకారులకి కూడా వాళ్ళు కూడా ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ కళాకారులు ఎవరు సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖని వీళ్ళన్నిటికీ కూడా శుకుడు యొక్క అనుగ్రహం లేకుండా అలాంటి కళాకారులు అవరు వాళ్ళందరికీ కూడా శుకుడు భాగ్యస్థానంలోనే నడుస్తూ ఉన్నాడు కాబట్టి చాలా వాళ్ళ ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు కూడా లభిస్తుంది కళాకారులకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది తర్వాత పదకొండు రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం దగ్గర నుంచి మకర రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క శుక్రుడు అయితే అక్కడ మకర రాశిలో సంచారం చేసేటువంటి అంటే మకర రాశికి అధిపతి ఎవరుండి శని శుక్రుడు సంచారం అంటే శుక్రుడు అక్కడ సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క శుకుడికి శని ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది మొత్తం మీద శుక్రుడు యొక్క సంచారం మీకు బాగా ఉంది ఈ రాశి వారికి తర్వాత తృతీయ షష్టాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే ఆ ఆయన యొక్క సంచారం ఎలా ఉంది ఎనిమిదో తారీఖు వరకు కూడా బుధుడు ఎనిమిదో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మీ యొక్క రాశికి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బుధుడు అష్టమంలో సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం సార్ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ మిగతావి కొన్ని అష్టమంలో సంచారం చేస్తే అంతగా యోగించాం కానీ బుధుడు గోచార బుధుడు అష్టమంలో సంచారం చేసినట్లయితే సంచరి సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం కాబట్టి బుధుడు చాలా అనుకూలమైనటువంటిది ఎనిమిదో తారీఖు మీకు బుధుడు ఎనిమిదో తారీఖు వరకు మరి తర్వాత అండి ఎనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి కూడా ధనుర్ రాశిలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కూడా ఆయనకి పర్వాలేదు మంచి ఫలితాన్ని ఇస్తాడు ఓవరాల్గా బుధ సంచారం బాగా ఉన్నది అంటే బుధుడు ఎవరు స్వామ్యుడు విజ్ఞానకారకుడు వ్యాపారకారకుడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతాయి కొన్ని శాస్త్ర శాస్త్ర శాస్త్రాలన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఆ పరిజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా బుధుడు సౌమ్య గ్రహం విజ్ఞానదాయకుడు కొన్ని కొత్త విజ్ఞానాన్ని దాన్ని పొందేటువంటి ఒక అవకాశాలు మేషరాశి వారికి ఉంటాయి ఇంకా రాజ్య లాభాధిపతి అయినటువంటి యొక్క శని శని సంచారం ఎలా ఉంది అంటే ఈయన ఎవరయ్యా మీ రాశికి అంటే రాజ్య లాభాధిపతి అంటే పదో స్థానము పదకొండో స్థానము అధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలో పదింట తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఏం ఫలితాలు ఇస్తాడండి అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం లేదు జనరల్గా చూడంగానే పదిలో తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు పెద్దగా ఇవ్వడు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొద్దిగా లోతుగా ఆలోచన చేసినట్లయితే పదివాడు పదింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశికి పదో స్థానాధిపతి శని పదో స్థానాధిపతి పదింటిలోనే సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి శని యొక్క సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉన్నది కాబట్టి పట్టుదలతోటి కార్యక్రమాల్ని సాధించుకోగలుగుతారు తర్వాత రాహువు ఇప్పుడు ప్రస్తుతం వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండింట సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది పర్వాలేదా ఆ యొక్క సంచారం లాభ సంచారం కాస్త అప్పుడప్పుడు ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి బేళ దగ్గర భుజాల దగ్గర మోకాళ్ళ దగ్గర పాదాల దగ్గర ఇలాంటివి కొన్ని నెప్పులు జాయింట్ పెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కేతువు కేతువు ఇక్కడ వృత్తిగంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృత్సిగంలో సంచారం చేస్తూ ఉంటే ఏ స్థానం అయింది అది స్థానం అయింది అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు ఆధ్యాత్మికమైనటువంటి చింత చింతన్ని ఎక్కువగా ఇస్తాడు మీకు పర్వాలేదు అది మామూలు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి కేతు ఇప్పుడు కనుక విద్యార్థులకి ఉద్యోగులకి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి బాగానే ఉంది స్త్రీలకి కళాకారులకి అత్యుత్తమని ఇందాక చెప్పుకున్నాం మనం అట్లాగే వైద్యులకి న్యాయ న్యాయవాదులకి కూడా బాగానే ఉంటుంది న్యాయవాదులకి రవి సంచారం బాగుంది కాబట్టి న్యాయవాదులకి కూడా బాగానే ఉంటుంది చేతివృత్తిదారులకు కూడా బాగానే ఉంటుంది ఉపాధ్యాయులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఇవి ఓవరాల్గా మనం ఈ యొక్క నెలలో డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఉండేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు అయితే ఇందులో చెప్పుకున్నటువంటి వాటిల్లో మనకి డిసెం గురువుగారు పర్వాలేదు అలాగే శుకుడు యొక్క సంచారం పర్వాలేదు కుజుడు కుజ సంచారం కాస్త ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కుజ సంచారం కొద్దిగా మీకు అనుకూలత తక్కువగా ఉంటుందని చెప్పాలి కాబట్టి తప్పకుండా మీరు కుజుడు గురించినటువంటి విశేషాలు ఆ దైవాన్ని ప్రార్థన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఈ రాశి వాళ్ళందరూ కూడా అలాగే బుధుడు సంచారం పర్వాలేదు శుక్రుడు సంచారం చాలా బాగా ఉన్నది రాహు సంచారం సరిగా లేదు కాబట్టి దుర్గాస్తోత్రాలు చదువుకోండి ఈ మేష రాశివారు కేతువు కాబట్టి సూర్యారాధన కూడా చేసుకోండి మూడు విషయాలు చెప్పాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తర్వాత దుర్గా స్తోత్రములు అలాగే సూర్యారాధన ఈ మూడు కూడా చెప్పడం జరిగింది రాశివారికి ఇప్పుడు మనం మాసాధిపతుల దగ్గరికి వెళదాం మాసాధిపతులు మాసాధిపతులు అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి ఐదు వరకు కూడా గురుడు మాసాధిపతి ఆరు తర్వాత నుంచి శని మాసాధిపతిగా వస్తాడు అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఒక మాసాధిపతులు ఉంటారు ఒక ఒక నక్షత్రానికి కొంతమంది గ్రహాలు మాసాధిపతిగా వస్తారు ఆ నెలకి వాళ్ళు మాసాధిపతులు వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే అశ్వినికి ఒకటి నుంచి ఐదు వరకు గురుడు మాసాధిపతి ఆరు నుంచి శని మాసాధిపతిగా ఉన్నాడు అయితే గురువు మాసాధిపతిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలే వస్తాయి ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటుంది శుభుడు కాబట్టి అలాగే శని మాసాధిపతిగా ఉంటే అన్ని పనులు అన్ని కూడా కొంతగా మందగుడిగా సాగుతూ ఉంటాయి కనుక శని మీ ఈ రాశి వాళ్ళు అశ్వని నక్షత్రం వారు ఇందాక నేను చెప్పుకున్నా మీరు సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి అట్లాగే గురు స్తోత్రం చదువుకోండి స్తోత్రం కూడా చదువుకోండి ఇందాక మూడు స్తోత్రాలు చెప్పాను ఈ శని స్తోత్రం కూడా ఒకటి మీరు కలుపుకోవాలి నీలాం సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం ఇది ఒక ఇరవై యొక్క పరియాములు చదువుకోండి అలాగే భరణి నక్షత్రం వారు వారికి ఒకటి నుంచి ఐదు దాకా కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు ఆరు దగ్గర నుంచి కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు ఇందాకనే మనం చేసినట్టుగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కంపల్సరీగా చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని కూడా చదువుకోండి మీకు అన్ని విధాలు కూడా బాగా ఉంటుంది మాసాధిపతుల యొక్క మాసాధిపతుల గ్రహాలను కూడా మనం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా మిగతా అవన్నీ కూడా ఎట్టా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మనకి మంచి ఫలితాన్ని ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఇన్చార్జ్ కదండి ఇన్ఛార్జీ గ్రహాలు వాడు ఆ ఆ నక్షత్రానికి ఆ నెలకి కాబట్టి వా వాళ్ళని మనం ప్రసన్నత చేసుకునేటట్లయితే మనలో మంచి వైబ్రేషన్స్ వస్తాయి మంచి వైబ్రేషన్స్ మంచి ఆలోచనలు ఎప్పుడైతే ధర్మం తప్పకుండా ఆలోచనలు మనలో కనుక ప్రవేశిస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా సమకూరుతాయి అలా కృత్తిగా మొదటి పాదం ఒకటి నుంచి ఐదు వరకు కూడా శుకుడు మాసాధిపతిగా ఉంటాడు ఆరు తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు కనుక అప్పుడు మీకు కృత్తికా నక్షత్రం వారికి ముందాక మనం చెప్పుకున్న మూడు ప్రకారం సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరం ఒకటి చదువుకోండి దాని అవకాశాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే అసెట్ వింటూ పని చేసుకోవటము లేదా ఏదైనా ప్రత్యేకి చక్కగా సమయం ఉన్నటువంటి వాళ్ళు వినడము విష్ణు సహస్రనామం కూడా చేసుకోండి ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు సంఖ్యలు ఆది మంగళ బుధ గురువారాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి మేషరాశి వారికి ఈ యొక్క నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి కసబ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతో స్వస్తి